గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రామాలయ తలుపులు పగలగొట్టి హుండీలో సొమ్మును అపహరించి హుండీని తీసుకెళ్లి సమీపంలోని చెరువుల వేశారు. గొట్టిపాడు విఘ్నేశ్వర ఆలయంలో కూడా తాళాలు పగలగొట్టి హుండీ సొమ్మును దోచుకున్నారు. హుండీని తీసుకెళ్లి ఊరు చివర పొలాల్లో వేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలకృష్ణ దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. రెండు చోట్ల ఒకే రోజు ఒకే విధంగా దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. కొట్టిపాడులో ఈ నెలలో రెండవసారి చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇచ్చాక చాలు ఇచ్చినాయి కావాలి ఇచ్చాం కదా వస్తే లెక్క